వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో మనం క్యారీ బ్యాగ్స్ మళ్ళీ ప్లాస్టిక్ కవర్స్ అని ఎలా సర్దుకోవాలి, ఈజీగా ఎలా మనం బయట వెళ్ళినప్పుడు ఈజీగా తీసుకొని ఎలా సర్దుకోవాలి అనే దాని గురించి అనేది నేను వీడియో అయితే చేస్తున్నాను. సో దీని గురించి వీడియో ఏంటి అనుకుంటున్నారా ఏంటి అని అనుకోవచ్చు. బట్ చాలామందికి అయితే ఇది తెలిసి ఉండదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో కొంతమంది తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల అయితే నేను వీడియో అనేది చేస్తున్నాను. సో అవి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. అంతకన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని అలా క్లిక్ చేసేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చెప్తే నా వీడియో అనేది చూసేయచ్చు. సో ఇప్పుడు ఎలా చేయాలి, ఏంటి, ఏం కావాలి దానికి అనేది చూసేద్దాం. ఫస్ట్ హలో, చూసారా ఇదైతే నాది పాతది. సో ఆల్రెడీ నేను చేసి విధంగా పెట్టుకున్నాను. ఇక్కడంతా నీట్గా మడిచి పెట్టుకొని క్యారీ బ్యాగ్స్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్ అని ప్లాస్టిక్ పేపర్స్ అన్ని సర్దుకొని, సో ఇక్కడ మనం బయట వెళ్ళినప్పుడు ఇలా తీసుకొని మళ్ళీ మనం బయట నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో ఏ మెస్సీగా లేకుండా నీట్గా అనేది ఉంటుందండి. ఇదైతే పాతది, చిన్నపోయింది. అందువల్ల నేను ఇది వేరే బాక్స్ తీసుకొని దాంట్లో సర్దుకుంటామని అనుకున్నాను. సో వీడియో చేద్దామని అనిపించి నేను మీకు చూపించినట్టు ఉంటుంది అని నేను వీడియో అనేది చేస్తున్నాను. సో దీనికైతే ఇలాంటి బాక్సెస్ అయితే చాలా అండి, యావదైనా పర్లేదు, ఇలాంటి బాక్సెస్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం. సో దానికైతే సేమ్ అలాంటిదే ఒక నేను బాక్స్ అనేది తీసుకున్నాను, సేమ్ అలాంటిదే ఖాళీ బాక్స్. సో ఇక్కడైతే ప్లాస్టర్ సైడ్ మొత్తం ప్లాస్టర్ వేసుకొని ఇటు సైడ్ మనం ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా, అందువల్ల మనం క్లోజ్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడైతే ఒక చిన్నగా మనకి పేపర్స్ క్యారీ బ్యాగ్స్ ఎంత చిన్నగా అయితే చాలా పెద్దగా అయితే హోల్ అవుతుంది. ఇక్కడ ఒక హోల్ పెట్టేసుకొని ఇక్కడ ఒక హోల్ పెట్టేసుకొని నీట్గా అనేది సర్దేసుకోవాలి. సో దానికి కొంచెం ప్లాస్టర్ అనేది కావాలి, సీజర్తో నీట్ కట్ చేసుకొని. సో అదైతే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. Oh,
ఈరోజు అయితే ఈ వీడియోని నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.